హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విలేజ్లో అలా సరదాగా తిరిగొచ్చేద్దాం. వచ్చేయండి, తోటలోకి వెళ్ళిపోదామా. ఇది మా ఊరి వినాయకుని గుడి. సో మనం ఇక్కడి నుంచి బయలుదేరాం. ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే మన తోట ఉంది. మన తోట పక్కన వేరొకళ్ళ తోట ఉంది, అంటే మన మా ఇంటి పక్క ఇంటి వాళ్ళది. సో అక్కడ కుందేళ్ళు, బాతులు అన్నీ ఉన్నాయి. సో సరదాగా కాసేపు అక్కడ స్పెండ్ చేసేద్దాం టైం. వచ్చేయండి. ఇక్కడ చూసారా, చిన్నపిల్లలు ఎంత ముచ్చటగా ఆడుకుంటున్నారు. ఒక చిన్న ఇల్లులాగా వేసుకుని ఎంత ముచ్చటగా ఆడుకుంటున్నారు కదా. ఈ చిన్ని పాప కూడా చూడు, క్యూట్గా ఉంది కదా. చూసారా, నేను కెమెరా తీసుకెళ్ళేటప్పటికీ హ్యాపీగా వాళ్ళు ఫోటో పోజిస్తున్నారు. ఈ పాప చూసారా, ముచ్చటగా ఉంది కదా. ఈ పాపకు మంచి ఫ్రాక్ వేస్తే ఎంత అందంగా ఉంటుందో. ఇది ఆల్రెడీ మనం సవక తోట చూపించాను కదా, సో అదే రోజు ఈ షూట్ కూడా చేశాను. సవక తోటలో చేసింది ఆల్రెడీ మనం లోడ్ చేసాం. సో ఇది మన తోట ముందున్న ఒక ఫామ్ హౌస్. అది ఫామ్ హౌస్ అని చెప్పలేం కానీ జస్ట్ ఒక తోట అనుకోండి. సో మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. చూసారా, డోరు మెయిన్ గేట్ ఉంది. గేటు పక్కన చిన్న ముళ్ళతో కూడిన ఒక తడిక అంటారు దీన్ని, అది క్లోజ్ చేసింది. సో దాని లోపలికి వెళ్ళిపోయాం. సో ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక పూజ ప్రాణం అయితే హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేశారు వీటితో. అవి మనం వెళ్ళడమే చాలా సౌండ్ చేస్తున్నాయి. ఎక్కడో ఉన్న ఇతను, ఈ తోటను చూసి అతను కూడా ఎక్కడో ఉన్నా కూడా వచ్చేసాడు. ఎందుకంటే అవి సిగ్నల్ ఇస్తున్నాయన్నమాట, ఎవరో లోపలికి వచ్చారు అని చెప్పడం అని అక్కడ ఉన్న అతను చెప్పాడు. ఎవరైనా సరే కొత్త వాళ్ళు లోపలికి వస్తే చాలా బాగా అరుస్తాయంట. సో చాలా ముచ్చటగా ఉన్నాయి కదా. మనం నిన్న వీడియోలో చూసిన బాతులు వేరే కలర్లో ఉన్నాయి. ఇవి మూడు కూడా వైట్గా ఉండడం వల్ల చాలా అందంగా ఉన్నాయి. అయితే కొత్త వాళ్ళని చూస్తే మాత్రం ఇవి వెళ్ళిపోతున్నాయి. చూసారా, ఒకటి వెళ్తే దాన్ని ఫాలో అవుతూ మిగతా రెండు కూడా ఫాలో అయిపోతున్నాయి. ఇక్కడ రెండు దూడలు కూడా ఉన్నాయి, ఒక ఆవు ఒక దూడ. సో ఇక్కడ మనం ఒకసారి ఇక్కడున్న బాతులతో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత కుందేళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. సో కుందేళ్ళు ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించున్నాను, కానీ ఇప్పుడు చూస్తున్న కుందేళ్ళు కొత్తవి అంట. సో వాటిని కూడా చూసేద్దాం. ఇక్కడ కొన్ని పావురాలు పెంచుతున్నారు, అది కెమెరాకి కరెక్ట్గా షూట్ చేయలేకపోయాను. కొంచెం ఎగురుతూ ఉన్నట్లు అనిపిస్తుంది, కాకపోతే ఈ మెష్ వల్ల కరెక్ట్గా షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పావురాలు అక్కడ పెంచేదానికి చూస్తున్నారంట. సో ఇప్పుడు మనం కుందేళ్ళ బోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో కుందేళ్ళకి చాలా నెయిల్స్ ఉండడం వల్ల ముందర కూడా మనం వాటిని పట్టుకున్నప్పుడు గాట్లు పెట్టేసాయి నా చేతుల మీద అంట. సో అందువల్ల ఈసారి కొంచెం కేర్ఫుల్గా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో అవి చెవులు పట్టుకోవాలి కదా కుందేళ్ళు అంటే, కానీ చెవులు పట్టుకుంటుంటే అవి జారిపోతున్నాయి. అవి ఎక్కడ గిక్కాయనో భయంగా ఉన్నాయి, కానీ ముచ్చటగా ఉంటే పట్టుకోవాలని అనిపిస్తుంది. సో వాటిని మొత్తానికి పట్టేసుకున్నాను. కొద్దిసేపు అలా ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేశాను వాటితో. పూజకి అయితే చాలా భయం, పూజ ఏవీ తాకదు, కోళ్ళు అన్నా కూడా పూజకి చాలా భయం. సో చూసారు కదా, చూసారు కదా ఎంత ముచ్చటగా ఉన్నాయో. ఏమైనా వైట్ కలర్ ఉంటేనే అవి ముచ్చటేస్తాయి. ఈవెన్ ప్రణవ్ కూడా ఇవి పెంచుకోవాలని చాలా ఇష్టం, కానీ నేనే వద్దు రిక్వెస్ట్ చేశాను, నా వల్ల కాదు, నేను మెయింటైన్ చేయలేను అని చెప్పి. సో ఇక్కడ ఫామ్ హౌస్లో కోళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
చూసారా ఈ తోటకు వస్తేనే మనకు పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందని అర్థమైపోతుంది. ఒక పక్క ఆవులు, ఒక పక్క కోళ్ళు, ఈ బాతులు, ఇవన్నీ ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ సౌండ్ ఒకసారి వినేద్దాం ఎలా అరుస్తాయనేది. సో మీరు ఆ సౌండ్ విన్నారు కదా, ఈ విధంగా వాళ్ళ యజమాని పిలుస్తాయన్నమాట. తోటలోకి ఎవరో ఎంటర్ అయ్యారు అని చెప్పి ఇండికేషన్ ఇచ్చేస్తాయన్నమాట అవి. ఇంకా పూజీ ప్రణవ్ ఫోటోషూట్లో పడిపోయారు, చక్కగా ఆడుకున్నారు. ఇక నేనైతే ఆ తోటను ఒకసారి చేద్దామని అలా రౌండ్ వేసి చూద్దామని వెళ్ళాను. సో మీరు కూడా వచ్చేయండి, తోటని పూర్తిగా చూద్దాం. ఇక్కడ చూసారా ఈ మంచం ఎంత అందంగా ఉందో. ఇది పల్లెటూరులో ఇలా నొలక మంచం మీద కూర్చొని ఉంటే హాయిగా ఉంటుంది కదా. చూసారా ప్రణవ్ ఫోటోషూట్ కోసం ఎంత కష్టపడుతున్నాడో, కూర్చుంటాడు, లేస్తాడు, వంకుంటాడు, ఇలా ఉంది. సో మనం ఇప్పుడు తోటలోకి వెళ్ళి అలా ఏమేమి ఉన్నాయో చూసి వచ్చేద్దాం. ఇక్కడ చూసారా ఇది స్టార్ ఫ్రూట్. ఇది డయాబెటిస్ వాళ్ళకు కూడా చాలా మంచిది అంట. సో ఇది బాగా ఉన్నాయి, ఈ చెట్టుకి కాయలు అయితే బాగున్నాయి. స్టార్ ఫ్రూట్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఎందుకో ఇక్కడ సాయిల్ సరిగా లేదేమో తెలియదు. కానీ నాకేమో ఇక్కడ ఏ చెట్లు అంత పుష్కలంగా పండినట్లయితే కనిపించలేదు. మరి మోస్ట్లీ సాయిల్ ప్రాబ్లమా లేదా వాటర్ ప్రాబ్లమా అయితే తెలియలేదు. సో మనం ఇప్పుడు ఒకసారి తోటలోకి వెళ్ళి ఏమేమి చెట్లు ఉన్నాయి అని చూసి వచ్చేద్దామా. వచ్చేయండి. సో మొత్తానికి వాటర్లోకి వెళ్ళిపోయిన ఈ బాతులు హ్యాపీగా ఈ స్విమ్ చేస్తున్నాయి ఇక్కడ. ఈ ఫ్లవర్ కూడా ఎంత చక్కగా ఉందో కదా, ఎంత మంచి కలర్, ఒక లైట్ పింక్ కలర్లో ఉంది, చాలా అందంగా ఉంది చూస్తే. సో మనం ఇప్పుడు తోటలోకి వెళ్ళి అక్కడ చాలా బొప్పాయి చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, తర్వాత నిమ్మ చెట్లు ఉన్నాయి, ఈ స్టార్ ఫ్రూట్లోని ఇంకొక రకం ఉంది, తర్వాత బటర్ ఫ్రూట్ ఉంది, ఇవన్నీ కూడా ఒక్కసారి అట్లా చూసి వచ్చేద్దాం. ఇంకా కోకోనట్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఇవి చూసారా, ఇవి ఆల్వాల గడ్డ అంటాం కదా, అంటే మనం ఆ స్వీట్ పొటాటోకి ఇంకొక రకం అన్నమాట. అది నాకు ఇంగ్లీష్లో కరెక్ట్గా నేను తెలియదు, ఆల్వాల గడ్డ అంటాం. సో ఆ చెట్టు అన్నమాట ఇది. ఇక్కడ ఇది ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత భూమిలో ఉంటాయి. సో వాటిని తీసుకొని మళ్ళీ ఈ మొక్కల్ని, ఈ చెట్టుని కట్ చేసి చిన్న చిన్న మొక్కలుగా పెట్టినట్లయితే మళ్ళీ వస్తాయన్నమాట. అయితే వీళ్ళు వేయడానికైతే మంచి రేర్ ఫ్రూట్స్ అన్నీ కూడా వేశారు, కానీ కాకపోతే సాయిల్ ప్రాబ్లం వల్ల ఇలా ఉంది. ఇది చూడండి, ఇది అరటి చెట్టు గెల కూడా చిన్నదిగా ఉంది. చూసారా ఫోటోషూట్ ఎలా జరుగుతుందో. సో తిను నన్ను అన్ని చెట్ల దగ్గర తీసుకెళ్ళి చూపించాడు, వాటి నేమ్స్ కూడా చెప్పాడు. సో అన్నీ మనం ఒకసారి రౌండ్ వేసేస్తాం, తర్వాత అక్కడ ఏదో కొంచెం ల్యాండ్ ఉంది, అక్కడ ఏం వేశారో చూస్తాము. తర్వాత నేను ఇతన్ని పెద్ద బనానా లీఫ్ అడిగాను, కానీ వచ్చేటప్పుడు మర్చిపోయాను. నాకు బనానా లీఫ్లో ఫ్యామిలీ మొత్తం ఒకే లీఫ్లో కూర్చొని తినడం చాలా ఇష్టం. సో మనం దసరా రోజు ఆ విధంగా తిన్నామని చెప్పి అడిగాను, కానీ బై మిస్టేక్ మర్చిపోయాను. ఇది చూసారా, ఇది డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది చూస్తే, కాకపోతే డ్రాగన్ ఫ్రూట్ అవునో కాదో అయితే తెలియలేదు, ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ ఆకులు నాకు తెలియదు ఎలా ఉంటాయని. ఇక్కడ లెమన్, తర్వాత బొప్పాయి చెట్లయితే చిన్న చిన్న చెట్లే బాగా కాయలు కాస్తున్నాయి. ఈవెన్ లెమన్ కూడా చూడండి, కొంచెం సైజ్ అయితే పెద్దదిగానే ఉంది, కానీ కాయలు ఎక్కువ కాయలేదు, కానీ కాసినంత వరకు కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి.
ఈ బొప్పాయి చెట్టు అయితే ఇంకా కాయలేదు, చిన్న పిందెల్లాగా ఉంది. ఇంకొక బొప్పాయి చెట్టు అయితే చిన్న చెట్టు చాలా కాయలు కాసింది. ఇది ఇందాక చెప్పాను కదా స్టార్ ఫ్రూట్ అని, స్టార్ ఫ్రూట్ లోని ఇంకొక రకం అనమాట ఇది. ఇది స్టార్ ఫ్రూట్ లాగా లేకుండా కానీ టేస్ట్ మాత్రం స్టార్ ఫ్రూట్ లాగే ఉంది అనమాట. ఇది మునగ చెట్టు. మునగ చెట్టు కూడా చిన్న చెట్టే బాగా కాయలు కాసింది, చాలా పొడవుగా కూడా ఉన్నాయి కాయలు. చూడండి ఎంత పొడవు ఉందో ఒక్కొక్క మునక్కాయ. కానీ ఈ మునగ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ కొన్ని బంతి చెట్లు ఉన్నాయి కానీ ఇవి ముద్ద బంతి వేస్తుంటే బాగుండేది, రెక్క బంతి కాబట్టి అంత అందంగా అయితే లేవు. చూసారా నిమ్మకాయలు చిన్న చిన్నవిగా ఉన్నాయి, ఇంకా ముదరలేదు ఇవి. ఇది జామ చెట్టు. ఇక్కడ మనం ఒక బొప్పాయి చెట్టును చూడొచ్చు, చిన్న చెట్టే ఎంత పెద్ద కాయలు కాసింది అనేది. చూసారు కదా ఇది నా హైట్ కూడా లేదు ఈ చెట్టు, కానీ కాయలు మాత్రం బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఈ తోటంతా ఒకసారి చూసేసేయండి. ఇందాక చెప్పాను కదా ఈ ఫ్లవర్ చాలా బాగుందని, చూడండి జూమ్ చేసి చూపించాను కదా ఎంత అందంగా ఉందో చూడండి. తర్వాత ఇక్కడ చిన్న చిన్న గేజ్లు లాగా ఉన్నాయి కదా ఇవి కోళ్ళకి. కోళ్ళు కూడా వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోళ్ళు ఉన్నాయంట, వాటిని కూడా మనం చూడాలంటే అవి ఎక్కడో దూరంగా ఉన్నాయి, అందువల్ల చూడలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్ని మీకు చూపిస్తాను. ఇక్కడ ఇవి కొంచెం గసాల పండ్లు లాగా ఉంటాయి, ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదంట. సో ఈ తోటకల్ల వాళ్ళు యూస్లో ఉన్నారు, వీళ్ళు మా పేరెంట్స్ మాత్రం మా ఊర్లోనే ఉన్నారు. కానీ వీళ్ళు ఇక్కడ ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టాలని అయితే ప్లాన్ ఉందంట, చూద్దాం మా ఫామ్ హౌస్ కట్టినాక ఎంత బాగా తీర్చిదిద్దుతారనేది. ఇది పూజీ వాటర్లో వాడుకున్న క్లిప్పింగ్, మనం మిస్ అయింది, ఇది ఇందులో యాడ్ చేశాను. ఇక్కడ పక్కన ఇంకో తోట ఉంది, ఇందులో పెద్ద బావుంది, అది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం తవ్విన బావి, దాన్ని కూడా ఒకసారి చూపిస్తాం. ఇదే నేను చెప్పిన బావి. ఇక్కడ అయితే మట్టి అయితే లేదు, మొత్తం రాళ్ళతో చెక్కబడింది. ఎక్కువ లోతు లేదు కానీ వాటర్ అయితే బాగున్నాయి. సో దీని గుండానే మనకు ఆ తోటకంతా వాటర్ వెళ్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా విలేజ్లో ఎలా మన తోటలన్నీ ఉన్నాయి. ఆల్రెడీ అన్ని తోటలు మీతో షేర్ చేస్తాను, ఇంకా కొన్ని వీడియోస్ మిగిలిన్నాయి, అవి వన్ బై వన్ మీతో షేర్ చేస్తాను. చివరిగా మనం ఒక మ్యాంగో డ్రింక్ చూద్దాం, అది చాలా చిన్నదే, ఎంత పూత పూసిందో చూసేద్దాం. అది కాయలన్నీ కాస్తే ఎంత బాగా కాస్తుందో
చూసేద్దామా, వచ్చేయండి అక్కడికి. మ్యాంగో ట్రీ దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారా, చాలా చిన్న చెట్టు ఇది, కానీ ఇది మోస్ట్లీ ఒక థౌజండ్స్ ఆఫ్ కాయలు కాయొచ్చేమో, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ విలేజ్లో గడిపిన ఆ కొన్ని రోజులు చాలా బాగా స్పెండ్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాం. సో రేపు సండే బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం. సో విలేజ్ని బాగా మిస్ అవుతున్నాం. ఈ వీడియోస్ వన్ బై వన్ మీకు పోస్ట్ చేస్తాను వచ్చాక. థ్యాంక్ యూ సో మచ్.